నాకు చూస్తారు సో ఏదైతే నిన్న మొన్న న్యూస్లో నేను కూడా చూడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తన మాట్లాడుతూ ప్రజలందరినీ ఉద్దేశిస్తూ నేను మీ చంద్రబాబు నాయుడు గారిని ఇదే నాకు చివరి ఎన్నిక రెండు వేల ఇరవై నాలుగు నాకు ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని అభియోగాలు ఏదైతే మోపుతా ఉన్నారో ఆ వార్తలన్నీ చూసి మాకు మాకే నవ్వొచ్చిందండి అంటే ఒక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే సీనియర్ నాయకుడు అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ క్యాడర్కి కానీ లేకపోతే తను నమ్ముకున్నటువంటి ప్రజలకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్న ఇస్తున్నారు అనేది మనం అందరం కూడా ఒకసారి గమనించగలిగితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అండ్ ఫార్టీ ఇయర్స్ ఉన్నటువంటి చ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన మనం చూసుకోగలిగితే అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి క్యాడర్లో తనకిచ్చినటువంటి మాట ప్రకారంగా హామీలన్నీ నెరవేర్చి ప్రజల్ని ఏమైతే తన హామీ ఇచ్చాడో హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఒక దిగ్విజయంగా రాజకీయం చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క సీట్లు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ మాటలన్నీ నమ్మి జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటలన్నీ చేస్తారని ఒక నమ్మకంతో ఆ రోజు ప్రజలందరూ ఓటు వేస్తే నూట యాభై ఒక్క సీట్లు రావడం జరిగింది ఈరోజు మేనిఫెస్టోలో పొందిపరిచినటువంటి అన్ని అంశాలను నెరవేర్చి ఈరోజు వందకి వంద శాతం నెరవేర్చి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు టార్గెట్ చేస్తూ అంటే తన నాయకత్వం మీద ఒక నమ్మకం తన పరిపాలన మీద ఒక నమ్మకం ఈరోజు మనకు జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తూ ఉంది ఆ కాన్ఫిడెన్స్ ఆ నాయకుడిలో మనం చూడగలుగుతున్నాం అంటే ప్రజలకు ఇచ్చినటువంటి మాటని మనం చేశాము మనకి ఎందుకు నూట డెబ్బై ఐదు రాకూడదు మీరు గ్రామంలోకి వెళ్ళండి అని మా అందరినీ గ్రామంలోకి పంపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ఏదో ఒక రకంగా మంచి చేస్తున్నటువంటి నాయకుడి మీద ఒక బురద జల్లి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నక్క తెలివితేటలన్నీ ఉపయోగించి ఒక ముసలి కన్నీళ్లు కారుస్తూ అసెంబ్లీలో ఏమీ అనకుండానే మా తోటి శాసనసభ్యులు ఏమి అనకుండానే మా భార్యని అవమానించారని చెప్పేసి అని ఏడ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక రాజకీయ స్వార్థం కోసం ఎలాగైనా అధికారంలోకి నేను రావాలి లేకపోతే నా కొడుకుని కూర్చోబెట్టాలి అని ఒక దుర్బుద్ధితోని ఈరోజు ప్రజల వద్దకి ఆ ముసలి కన్నీళ్లు పెట్టుకుంటే నమ్మే పరిస్థితి ఎవరికీ లేదు అండ్ ఈరోజు ఆ క్యాడర్ కూడా నవ్వుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం టీడీపీ క్యాడర్ అంటే ఒక నాయకుడు అనేవాడు ఒక సైన్యాన్ని నడిపిస్తున్నప్పుడు తను ధైర్యం కోల్పోకూడదు తను ధైర్యంగా ఉంటూ అందరిలోని కూడా ధైర్యాన్ని నింపాలి నింపి ముందుకు నడవాలి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న పని ఇదే నా చివరి ఎన్నిక మీరు నాకు సపోర్ట్ చేయాలని అంటే ఈరోజు పార్టీ క్యాడర్ కూడా నమ్మే పరిస్థితిలో లేదు ఈరోజు పార్టీలు ఖచ్చితంగా ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకుంటున్నది ప్రజలు ఈరోజు టీడీపీ టీడీపీలో తిరుగుతున్నటువంటి ప్రతి మండల స్థాయి నాయకుడికి పంచాయతీ స్థాయి నాయకుడికి కూడా ఈరోజు పథకాలు వస్తూ ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మా గవర్నమెంట్లోని జన్మభూమి కమిటీల్లో ఉన్నప్పుడు ఏ రకంగా దుర్బుద్ధితోని వైసీపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అందరికీ పథకాలు తీసేసారో జన్మభూమి కమిటీ వాళ్ళకి తెలుసు అండ్ ఈరోజు అదే జన్మభూమి కమిటీ వాళ్ళకి మనం అందరం కూడా పథకాలు ఇస్తూ ఉన్నాం అంటే ఇక్కడ ఇద్దరు నాయకుల్లో వ్యత్యాసం మనం అందరం కూడా చూడవచ్చు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు రాష్ట్రాన్ని పరిపాలించి పరిపాలన పరిపాలన చేసే నాయకుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అండ్ ఆ నాయకత్వం వైపు మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఉన్నారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డ్రామాలు ఆడుతూ ఉన్నారో ఆ డ్రామాలు నమ్మే పరిస్థితి లేదు మేము గతంలోనే చెప్పాం టీడీపీ అనేది తెలుగు డ్రామాల పార్టీ కావచ్చు అదేవిధంగా ట్రైబుల్ని ద్రోహం చేసినటువంటి పార్టీ కూడా టీడీపీ పార్టీయే కాబట్టి ఏజెన్సీలోని టీడీపీకి మనుగడ లేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులోని దిగ్విజయంగా మళ్ళీ వైసీపీకి కైవసం చేసుకుంటుంది జగనన్నకి మళ్ళీ మేమందరం కూడా గిఫ్ట్గా ఇస్తాం ఒకటి మీరు అన్నట్టుగానే రెండు వేల పంతొమ్మిదిలోనే వాళ్ళకున్నటువంటి ఎనభై సీట్లో తొంభై సీట్ల నుంచి ఈరోజు ఇరవై మూడుకి పడిపోయారనంటే ఈరోజు ఏదైతే ఇరవై మూడు మంది ఎంపీల్ని కావచ్చు మన శాసనసభ్యుల్ని కావచ్చు ఆ రోజు ఆయన ఏదైతే లాక్కున్నాడో అదే నెంబర్ ఈరోజు ప్రజలందరూ కూడా ఆ దేవుడు తలరాత అదే సీట్లు వచ్చాయి అండ్ ఈరోజు ఆ ఇరవై మంది ఇరవై మంది సభ్యులు కూడా జగన్ చంద్రబాబు నాయుడు గారి వైపు నడిచే పరిస్థితి లేదు అండ్ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రజలందరూ కూడా టీడీపీకి చర్మగీతం పాడేశారు సో ఈ ట్వంటీ ఫోర్కి అయితే వాళ్ళు కొంతమంది నాయకుల పాపం చాలా ఉత్సాహంతో లేకపోతే వాళ్ళ నాయకుడి దగ్గర ఒక మార్కులు కొట్టాలన్న స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది స్థానిక ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో నూట తొమ్మిది పంచాయతీల్లో తొంభై పైగా సర్పంచులు టీడీపీ గెలుస్తారు ఎంపీటీసీలు మావాళ్ళే గెలుస్తారని వాళ్ళు మాటలు చెప్పేవాళ్ళు మేము చేతుల్లో చూపించే రకాలు సో చేతుల్లోనే ఈరోజు మేము సర్పంచులను గెలిపించుకున్నాం ఎంపీటీసీలను గెలిపించిన జెడ్పీటీసీలు అన్ని ఐదు మండలాలు మేము గెలిపించుకున్నాం తర్వాత రేపొద్దున జరిగినటువంటి ఏదైతే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా మేమే గెలుస్తాం